విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రైన్ వచ్చినప్పుడు ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా క్యూ లైన్ పద్ధతిని ఏర్పాటు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ పేరుతో ఆర్పీఎఫ్ రైల్వే అధికారులు సంయుక్తంగా రోప్ అండ్ క్యూ పద్ధతిని ప్రారంభించారు. పండుగల సమయంలో ముఖ్యమైన రైళ్లు వచ్చేటప్పుడు ప్లాట్ఫామ్పై తోపులాట జరగకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. రైల్వే అధికారులు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. రైల్వే స్టేషన్లో అంటే చాలా వరకు క్రౌడ్ ఎక్కువగా ఎక్కే ట్రైన్స్లో ఏవైతే కొన్ని ముఖ్యమైన ట్రైన్స్ ఉంటాయో ఆ ట్రైన్స్ వచ్చినప్పుడు జనాలంతా కూడా ఒకేసారి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ ఎక్కేద్దామని ఆతృతలో చాలామంది రైల్వే ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ట్రైన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ట్రైన్ నా వెనకాల ట్రైన్ ఉంది, ఇలా ట్రైన్ వచ్చినప్పుడు కింద వాళ్ళు స్లిప్ అయ్యారంటే పట్టాల మీదకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మూవింగ్ టైంలో కూడా చాలామంది ఇలా రన్నింగ్లో కూడా ట్రైన్ ఎక్కేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, అలాగే భారీగా క్రౌడ్ కనుక ఒక ట్రైన్ ఎక్కుదామని ఏదైతే హెవీ రష్ ఉండే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు ఆర్పీఎఫ్ అలాగే రైల్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇప్పుడు వినూత్నంగా క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. విజయవాడ రైల్వే స్టేషన్లో క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి చూడొచ్చు, గతంలో ఎప్పుడు లేని విధంగా అంటే వీఐపీలు వచ్చినప్పుడు లేదా ఎక్కడ ధర్నా చౌక్లో కానీ ఇట్లాంటి వాటిలో మాత్రం ఇట్లాంటి రూప్స్ చూస్తూ ఉంటాం, క్రౌడ్ ఎక్కువ చూసుకోకుండా ఉండలేదు. బట్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో, విజయవాడ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఈ విధంగా రూప్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కంటిన్యూగా పెడతామంటున్నారు. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో రిజర్వేషన్ అయితే కనుక ఒక 10 నిమిషాలు ట్రైన్ ఆగినా ఇబ్బంది ఉండదు. బట్ జనరల్ కంపార్ట్మెంట్లో అట్లా ఉండదు. సీటు కోసమని చాలామంది ప్రయాణికులు తోపులాట చేసుకుంటూ ఉంటారు. ఆ తోపులాటలో గాయాలవుతూ ఉంటాయి. కొంతమంది ఈ పట్టాల మీద కూడా కిందకి జారి పడుతూ ఉంటారు. అలాగే రన్నింగ్ ట్రైన్ ఆగే ముందే చాలామంది ముందు ట్రైన్ క్యాచ్ చేద్దామని రన్నింగ్లోనే ఎక్కేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితులు లేకుండా ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ అలాగే ఆర్పీఎఫ్ అలాగే ఉన్న అధికారులందరూ కూడా ఈ విధంగా ప్రత్యేకంగా మనం చూడొచ్చు ఆ క్యూ లైన్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్ లాగా ఏర్పాటు చేసి వచ్చిన ప్రయాణికులందరినీ కూడా నీట్గా ఎటువంటి తోపులాట లేకుండా ఇట్లా కంపార్ట్మెంట్ ఏదైతే ట్రైన్స్కి సంబంధించిన బోగీస్ ఉన్నాయో జనరల్ బోగీల్లో ఎక్కేసిన పరిస్థితిని అయితే ప్రస్తుతం ఇక్కడ రైల్వే అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఇది కొన్ని ఢిల్లీ ముంబై లాంటి స్టేషన్స్లో మాత్రమే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ఇదే విధంగా వినూత్నంగా ఈ విధంగా వచ్చిన ప్రయాణికులందరినీ తోపులాట లేకుండా మొత్తం మనం చూడొచ్చు. దగ్గరుండి రైల్వే అధికారులు జనరల్ బోగి మనం చూస్తున్నాం. విజయవాడ గూడూరు వెళ్తున్న ట్రైన్లో ప్రస్తుతం ఎక్స్ప్రెస్ ట్రైన్ మనం చూస్తున్నాం. ఈ ట్రైన్లోనే మొత్తం అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా ఏ విధంగా లోపల పంపిస్తున్నారో, ఎందుకంటే తోపులాట అనేది ఏమాత్రం లేదు. చాలా వరకు కంప్లైంట్లు వచ్చే కంప్లైంట్లు అన్నీ కూడా ట్రైన్ ఆగిన వెంటనే ఎవరైతే బలంగా నెట్టుకుని వెళ్ళిపోతారో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారని, వృద్ధులు పిల్లలు కూడా పడిపోతున్నారనేది చాలామంది ప్రయాణికులు వచ్చిన కంప్లైంట్. అలాగే గతంలో కూడా ఇదే విధంగా రైల్వే స్టేషన్లో చాలా ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాణికులతో కూడా అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విధంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్ మీద నుంచి పట్టాల మీద పడిపోకుండా ప్రయాణికుల్ని సేఫ్గా ట్రైన్ ఎక్కించాలనే కాన్సెప్ట్తో రైల్వే డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ కార్యక్రమం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. ఏమండి ఇలా క్యూ లైన్లో తీసుకెళ్తున్నారు కదా, మంచిగా ఉందండి, మంచిగానే ఉన్నది. ఇట్లా క్యూలో వెళ్ళడం చాలా మంచి పద్ధతిగా పాటిస్తున్నారు అన్నమాట, మంచిగానే ఉన్నది. గతంలో ఇట్లా ఉండేది కాదు, మరి మీరు ట్రైన్ ఎక్కడ పరిస్థితి అండి? హడావుడిగా ఎక్కే వాళ్ళము, నెట్టుకుంటూ ఎక్కే వాళ్ళము. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, మంచిగా రైల్వే శాఖ మంత్రి గారు మంచిగానే పెట్టారు అనమాట ఇది. సో ప్రయాణికులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నారు ఈ వృద్ధులు వీళ్ళందరూ ఎక్కాలంటే కానీ యువకులు అంటే ఫాస్ట్గా ట్రైన్ కొంచెం స్లో అయితే ఎక్కేస్తారు. బట్ వృద్ధులు ఎక్కాలంటే మాత్రం చాలా కష్టం, ఈలోపే సీట్ మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అయితే చాలా వరకు ప్రయాణికులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సిటిజన్స్ ఉన్నారు. ఎలా ఉందండి ఎటువంటి ఏర్పాటు, తోపురాట లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది? బాగుందండి, ప్రమాదం ఏం జరగకుండా బాగుంది, అంత మెయింటెన్స్ వెరీ నైస్. ఇది ఇక్కడ పరిస్థితి. నెక్స్ట్ అధికారులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇట్లాంటిది ఒకరోజు కాదు, బేసిక్ ఇట్లాంటివి విజయవాడ అంటేనే హెవీ జంక్షన్. మొత్తం విజయవాడ సరౌండింగ్స్లోకి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా వచ్చే ప్లాట్ఫామ్స్ అంతా కూడా పూర్తిగా కిటకిటలాడిపోతూ ఉంటున్న పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఇలా చేస్తారా లేకపోతే ఎవ్రీడే ఇదే విధంగా ఉంటుందా, ఇటువంటి విషయాలను తెలియజేయడానికి ప్రస్తుతం రైల్వే అధికారులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ ఏంటి ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఇది బికాస్ ఆఫ్ సమ్మర్ హాలిడే, ఇది దీపావళి మరియు ఛట్ పూజ స్పెషల్ వల్ల ఇది వినూత్న కార్యక్రమం రైల్వే చేపట్టింది. ఇది ముందు కూడా ఇట్లాగే చేస్తాం. అంటే ఇప్పుడు మీరు రష్ ఉన్నప్పుడు చేస్తుంటామండి, రష్ ఉన్నప్పుడు చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే చాలామంది పడిపోతూ జారి పడిపోతూ ఉన్నారు. రన్నింగ్లో ట్రైన్ ఎక్కేస్తే రన్నింగ్ ట్రైన్ దిగుతూ ఉంటారు కదండి. సో వాళ్ళకి ఎటువంటి మీరు హెచ్చరిక కానీ జాగ్రత్తగా చెప్తారు? ఆర్పీఎఫ్ స్టాఫ్ డిప్లాయ్ చేస్తామండి, రన్నింగ్లో ఎక్కనీయకుండా చేస్తాం, ఏర్పాట్లు చేస్తాం. మేడం అంటే అన్ని ట్రైన్స్లో ఎలా పెడుతున్నారు, అది కొన్ని ట్రైన్స్కి మాత్రం ఉంటుందా? మనం ఐడెంటిఫై చేసామండి, బాగా రష్గా ఉండే ట్రైన్ ఇంటర్సిటీస్ దరిదాపు రష్గా ఉంటాయి 100%.
ఆ ట్రైన్స్ కి మనం అండ్ ఫెస్టివ్ సీజన్ లో మనకి దసరా కూడా ఇట్లానే ఉంది దసరా అప్పుడు కూడా కొంచెం ఇట్లానే చేశాం మనం దసరాకి దీపావళి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఇవి మనకి చాలా క్రిటికల్ అన్నమాట విజయవాడ స్టేషన్ కి సో ఇది ఇవాల ఒక రోజు చేస్తారా లేకపోతే వీక్లీ ఒకసారి ఎట్లా చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫెస్టివ్ సీజన్ లో చేస్తున్నాం ఇది ఇప్పుడు దీపావళి కదా బాగా హెవీ రష్ గా ఉంది బండి ఫెస్టివ్ కాబట్టి ఇవాల దివాలి కాబట్టి ఇవాల మిమ్మల్ని అందరం పిలిచి మీ సమక్షంలో చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలా ఉండబోతుంది సరించాలి సో ఇది అధికారులు రైల్వే అధికారులు చెప్తున్నారు పోలీసులతో పాటు రైల్వే పోలీసులతో పాటు అధికారులు కూడా సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పట్ల అయితే ముఖ్యంగా ప్రయాణికులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కీలకమైన సమయంలో అంటే ఇటువంటి దసరా దీపావళి సంక్రాంతి లాంటి సీజన్స్ టైం లో ఎక్కువ స్పెషల్ ట్రైన్లు వస్తూ ఉంటాయి చాలా మంది ప్రయాణికులు విజయవాడకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇట్లా తోపులాడు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు ఇది కనుక సక్సెస్ఫుల్ గా నిర్వహించగలిగితే కనుక భవిష్యత్తులో ప్రతి ట్రైన్ కి కూడా ఇదే విధంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజతో సాయి హెచ్ఎండివి విజయవాడ